హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ ప్రసాదం ఉండ్రాళ్ళ పాయసం. చాలా కమ్మగా ఉంటుందండి. ఈ కొలతలతో చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్లో ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 గ్లాస్తో 1 గ్లాస్ బెల్లం తీసుకున్నాను. అదే గ్లాస్తో 1/4 కప్పు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మరొక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు, 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఏమైనా నలకలు ఉంటే పోతాయి. ఇలా ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ ఒకసారి క్లీన్ చేసుకొని 1/4 కప్పు నీళ్లు పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో ఆ కప్పుతో 1/4 కప్పు నీళ్లు పోసుకొని ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే మనం ఫిల్టర్ చేసుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, దాంట్లో నుండి చిన్న గరిటెతో 2 గరిటెలు సిరప్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచి 1/2 కప్పు పొడి బియ్యపిండిని వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలేమి కట్టకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ని లోలోనే ఉంచి ఇదంతా బాగా దగ్గర పడే వరకు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక ముద్దలాగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం చేతితో తాగగలిగినంత వేడి ఉన్నప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ ఒక ముద్దలాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మద్దన చేస్తున్నట్లుగా కలుపుకోవాలి. ఉండ్రాళ్ళ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పొడి బియ్య పిండిని తీసుకుని చేతులకు ఇలా అప్లై చేసుకుని చిన్ని చిన్ని బాల్స్ లాగా చేసుకోవాలి. మరీ పెద్దవి కాకుండా చిన్నవి చేసుకోండి, అప్పుడు త్వరగా ఉడుకుతాయి, అలాగే లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతాయి. చేతులు కంటుకోకుండా మధ్య మధ్యలో పొడి బియ్య పిండిని ఇలా అద్దుకుంటూ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పొడి బియ్య పిండిని ఉండ్రాళ్ళపైన ఇలా చల్లుకోవాలి. ఉడికేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఈ ఉండ్రాళ్ళని ఉడికించుకోవడానికి ప్యాన్లో 1 కప్పు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ నెయ్యి వేసి మనం తయారు చేసుకున్న ఉండ్రాళ్ళని ఇందులో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత దీంట్లో 2 కప్పుల కాచిన పాలు పోసుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ పాలు పోస్తున్నాను. పాలు పోసాక ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఈ ఉండ్రాళ్ళని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. పదిహేను నిమిషాల తర్వాత 1 టీ స్పూన్ బియ్య పిండిని కొన్ని నీళ్ళల్లో కలిపి ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఉడుకుతున్న పాయసంలో వేసుకోవాలి. ఈ బియ్యపిండి మిశ్రమం వేసిన వెంటనే కలుపుకోవాలి, లేదంటే ఉండకట్టేస్తుంది. మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. బియ్యపిండి వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బియ్యపిండి వేయడం వల్ల ఈ పాయసం చిక్కబడుతుంది. చూడండి, చిక్కబడడం స్టార్ట్ అయింది. ఇలా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారాక చిక్కబడుతుంది. ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కాగిన తర్వాత పచ్చివి కానీ ఎండువి కానీ కొబ్బరి ముక్కలు చిన్నవిగా కట్ చేసి వేసుకొని
వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వేగేలోపు పాయసం కొంచెం వేడి తగ్గుంటుంది కదా, దీంట్లో మనం కరిగించుకున్న బెల్లాన్ని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్లోనే ఉండాలండి, ఆన్ చేయకూడదు. ఇప్పుడు దీంట్లో మనం కరిగించుకున్న బెల్లం సిరప్ని పోసి కలుపుకోవాలి. పాయసం ఉడుకుతున్నప్పుడే డైరెక్ట్గా బెల్లం వేసామంటే ఒక్కొక్కసారి పాలు విరిగిపోతాయండి. ఈ విధంగా ముందే బెల్లంని ఉడికించి పెట్టుకుని చివరిలో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటే పాలు విరగకుండా ఉంటాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇవి కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఈ పాయసాన్ని అలా వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, కమ్మని ఉండ్రాళ్ళ పాయసం రెడీ. కన్సిస్టెన్సీ చూడండి, చిక్కబడింది కదా. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పాయసం చాలా రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ వినాయక చవితికి ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.